ఫేవరెట్ ఆర్టిస్ట్ ఎవడన్నాడు? దేవేంద్ర గారు. నోటికొచ్చినట్టుగా పిచ్చుకొక్కలాగా పిచ్చివాగుడు వాగుతా, నేను ఆ జీవోలు ఈ జీవోలు హెరిటేజ్లు గాడి గుడ్డులు ఈడేమో ఇంట్లో బాత్రూమ్ కడిగాడా ఏంటి, వెనకాల కూర్చొని చూశాడా, లేకపోతే వెళ్ళి ఏ అర్బన్ క్లీన్ కంపెనీలో అయినా కాంట్రాక్ట్ పుచ్చుకోడా బాత్రూమ్ కడగడానికి హైదరాబాద్లో ప్రతి ఇంటికి వెళ్ళి, అయితే బాత్రూమ్ కడుగుతున్న ప్రాసెస్ వాళ్ళు పిల్లలేమని చెప్పారండి వీడికి? అరే నీకు నిజంగా సిగ్గుంటే నీ ఇంట్లో, నీ సొంత ఇంట్లో నీ జగన్మోహన్ రెడ్డి, నీ చెల్లి, మీ షర్మిలక్క మొన్నటిదాకా నీకోసం తిరిగింది కదా రోడ్డు 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 వెంట పడి, ఆవిడ మన ఓపెన్గా చెప్పింది అంజ్యోతిలోనే, నాకు ఏంటి ఆస్తి తగాదాలు ఉన్నాయి, మా అన్నయ్యతో ఇంకా సెటిల్ అవ్వలేదు, ఆవిడ ఓపెన్గా ఒప్పుకున్నారు, వెళ్ళు అది తీసురా, ఏ తగాదాలు ఉన్నాయో, ఏ ల్యాండ్ ఏమున్నాయో అవన్నీ తీసురా, ఆ సర్వే నెంబర్లు తీ, దమ్ముంటే వాళ్ళ తగాదాలు తీర్చు, ఏ సిగ్గులేకుండా వస్తున్నావు మా కుటుంబం మీదకి, ఇంత దారుణంగా గొడ్డలు పోతే చనిపోయిన మనిషినేమో హార్ట్ అటాక్ అని చెప్తావా, ఆత్మహత్య చేసుకుందని చెప్పి ఇంట్లో వాళ్ళు చెప్తేనేమో కాదు అది హత్య అని చెప్తావా, తావా ఎవరు చాలా చెప్పేసి అది కూడా, ఆవిడ ఎవరు సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ లక్ష్మీ పార్వతి గారు, అసలు ఆవిడ ఏంటో, ఆవిడ వయసు ఏంటో, ఆవిడ వయసుకి ఆవిడ మాట్లాడే మాటలేంటో, ఈవిడ సొంత మొగుడిని కొడుకుని వదిలేసుకొని సొంత మొగుడు మీద కొడుకు మీద ప్రేమ లేదు కానీ ఎన్టీఆర్ గారి మీద ప్రేమతో అంటే స్వామి స్వామి అని సేవ చేసుకోవడానికి వచ్చా అని చెప్పి దొంగ నాటకాలన్నీ ఆడి ఆయన పంచం చేరి 1993లో పెళ్లి చేసుకుంటే 1996లో ఆయన చనిపోయే వరకు నిరంతరంగా ఆయన ఎన్ని రకాలుగా శోభ పెట్టాలి, ఎన్ని రకాలుగా శోభ పెట్టి ఆవిడ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు ఆయన అనారోగ్యం పాలయ్యారు, ఆవిడ ఆధ్వర్యంలోనే ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలు కానీ ఇంకెవరైనా కానీ పాపం ఎన్టీఆర్ గారికి దూరం చేసింది ఇవిడ. తెల్లవారుజాము 3 గంటలకి ఆ వ్యక్తి చనిపోయి ఉంటే, అంత మహాన్ వాడు చనిపోయి ఉంటే నువ్వు కాంగ్రెస్ వాళ్ళకి ఫోన్ చేస్తావా, నువ్వు సూట్ కేసులు సర్దుకున్నావు అని చెప్పి టీవీలో సాక్షిగా చెప్తావా, నువ్వు అంత సిగ్గు లేకుండా టీవీ నేను 4 సూట్కేసులు సర్దుకున్నా నేను అక్కడి నుంచి చెప్పిన దానివి, ఇంకేం మొహం వేసుకుని వచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసినారన్నావు? నిజంగానే చంద్రబాబు నాయుడు గారు మంచి వ్యక్తి కాకపోతే, నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే మీరు అనుకున్నట్టు శవరాజకీయాలు చేసే వ్యక్తి అయితే ఈరోజు నువ్వు ఎంత విచ్చలవిడిగా నీ ఇష్టం ఉన్నట్టు నీ నోటుకు వచ్చిన వాగుడంత వాగుతావా ప్రెస్ ముందుకు వచ్చి? ఈరోజు మీరు అధికారంలో ఉన్నారని కాదు, మీరు అధికారంలో లేనప్పుడు కూడా, మేము అధికారంలో ఉన్న రోజు కూడా నువ్వు ప్రెస్ ముందుకు వచ్చి నీ ఇష్టం ఉన్నట్టు ఆరుకోతలన్నీ కూసావు, నువ్వు కానీ ఆ పొట్టోడు కానీ ఇంకెవడైనా కానీ ఆ పనికిమాలడు ఒకడు ఉంటాడు ఢిల్లీ చుట్టూ తిరుగుతా కాళ్ళకి దండం పెడతా,